హాయ్ హలో, వెల్కమ్ టు 2K కార్ కేర్. ఐ ఆమ్ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్నాం, ఇది గ్రాండ్ విటారా. ఈరోజు మా దగ్గరికి అయితే గ్రాండ్ విటారా వచ్చింది. ఇది కొత్త బండి. దీనికి గాను డిక్కీ, బంపరు ఇవన్నీ లోన్కి వెళ్ళిపోయి చూసారా. దీనికి యాక్సిడెంట్ అయింది, ఇది బ్యాక్ డ్యామేజ్ అయితే అయింది. ఈ డ్యామేజ్ గాను ఇది ఇన్సైడ్ డ్యామేజ్ అయింది. ఓన్లీ అవుట్ సైడ్లోనే కనబడుతుంది, కానీ ఇది ఇన్సైడ్ కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ బంపరు, ఈ టిక్కీ అనేది డిస్మాంటిల్ చేస్తున్నాం. చేసినప్పుడు ఇది డ్యామేజ్ ఎంత అయింది ఏంటి అన్నది తెలిసిద్ది. చూసారు అంత ఫ్లాట్ ఉండాలి. ఇంచుమించుగా 4 ఇంచెస్ లోనికి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే, మనకు ఫ్లాట్ ఇలా ఉండాలి మొత్తం. ఇలా లోనికి వెళ్ళిపోయింది. చూసారా, ఇదంతా కూడా మనం పుల్లింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం ఇప్పుడు ఈ గార్డు, బ్యాక్ బంపరు, డిక్కీ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసి మొత్తం డెంట్ పుల్లింగ్ అనేది చేసి దీని తర్వాత పెయింట్ చేయాలి. కొంతమంది డిక్కీ చేంజ్ చేయాలి అంటారు, బట్ మనం ఇది ఒరిజినల్గా వచ్చింది కాబట్టి. మనకి మెయిన్గా ఏంటంటే, మనం బండితో పాటు వచ్చేటప్పుడు ఈ సీలెంట్ ఉంటుందండి. ఈ సీలెంటు మనకి బాడీ మళ్ళీ మనం రీప్లేస్ చేసేటప్పుడు, కొత్త పార్ట్ వేసేటప్పుడు చాలా కంపెనీలు ఈ సీలెంట్ అనేది ఇవ్వదు. ఈ సీలెంట్ అనేది ఇవ్వడం పోవడం కారణంగా మనకి ఇక్కడ రస్ట్ అనేది ఫామ్ అవ్వడం, ఈ రస్ట్ దగ్గర నుంచి డిక్కీ మొత్తం కూడా పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని మనం మ్యాక్సిమం వీలైనంత వరకు ఉన్న పార్ట్నే, మనం ఫ్యాక్టరీతో పాటు వచ్చిన పార్ట్నే రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. అలానే మ్యాక్సిమం చాలా పళ్ళు వరకు కూడా అలా ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండానే రిపేర్ అనేది చేసి రీజనబుల్ ప్రైస్ కానీ ఇస్తున్నాం. ఈ బంపర్ కూడా అంతే. ఈ బంపర్ కూడా మనం నీట్గా ఇది ఫైబర్ వెల్డింగ్ చేసుకొని ఇది డెంట్ అనేది తీసేయవచ్చు. దీని తర్వాత ఇది డెంట్ పుల్లింగ్ అనేది ఎంతవరకు ఉందన్నది అది కూడా చూసుకొని నీట్గా డెంట్ పుల్లింగ్ కూడా చేసుకొని మీతో చేస్తాం. అలానే కొంతమంది కొత్త వెహికలే కదా సార్, ఇది ఇన్సూరెన్స్లో అయిపోతుంది కదా, ఇన్సూరెన్స్ చేపించేసుకోవచ్చు కదా అంటారు. బట్ మనం దీనికి ఇన్సూరెన్స్ అనేసరికి మనకి సుమారుగా ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 1 వీక్ టు 15 డేస్ అనేది చేస్తారు. మనం పర్సనల్గా వెహికల్ వాడేటప్పుడు 1 వీక్ టు 15 డేస్ నార్మల్ డ్యామేజ్ అనుకోకుండా ఏం డ్యామేజ్కి పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలామంది మమ్మల్ని అయితే అప్రోచ్ అవుతారు. అలానే మనకు ఒరిజినల్ పార్ట్ కూడా చేంజ్ అవ్వదు కాబట్టి, మనం ఫ్యాక్టరీతో పాటు వచ్చిన పార్ట్ చేంజ్ అవ్వదు కాబట్టి చేపించుకోవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కారణంగా మేము కూడా నీట్గా చేసి మేము డెలివరీ అనేది ఇస్తున్నాం.
ఇప్పటి వరకు అయితే డెంటింగ్ అండ్ పెయింటింగ్ అనేది అయిపోయిందండి. డెంటింగ్ అండ్ పెయింటింగ్ అయిపోయి పెయింటింగ్ చేసేసినాక 8 to 12 hours డ్రై అవనిచ్చి మేమైతే శాండింగ్ చేసి బఫింగ్ అనేది చేస్తామండి. ఈ బఫింగ్ చేసేసాక కూడా దీని తర్వాత మేము గ్రాఫిన్ కోట్ వ్యాక్స్ అయితే వేస్తాం. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు వేసిన పెయింట్కి పాత పెయింట్కి వేరియేషన్ అనేది లేకుండా సేమ్ యాస్టీస్గా ఉంటుంది. అందులో మనం కొత్త వెహికల్స్కి ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నింటికి కూడా చాలామంది సిరామిక్ గ్రాఫిన్ అయి వేయించుకుంటున్నారు కాబట్టి మేము కూడా దీని తర్వాత గ్రాఫిన్ కోట్ మీ వ్యాక్స్ అనేది వేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి కొత్త పాత వేరియేషన్ అనేది ఉండదు. అలానే మేము ప్రతి వెహికల్కి కూడా మనం ఇప్పుడు ఏంటంటే వర్క్ చేస్తాం కాబట్టి డస్ట్ అనేది ఇన్సైడ్ పడిద్ది, ప్లస్ అలానే మనకి అవుట్ సైడ్ కూడా మనకి కాస్త డిస్టర్బ్ అయ్యింది. దీనికి గాను మేము ఎటువంటి ఛార్జ్ అనేది చెయ్యం. ఇంటీరియర్ చేసినా లేదంటే ఫోమ్ వాష్ చేసినా మా పరంగా ఎటువంటి డస్ట్ కానీ ఏమైనా వర్క్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా డస్ట్ పడి మనం ఎంత కవర్ చేసుకున్నా కాస్తో కూస్తో పడే అవకాశం ఉంటుంది. దాన్ని మేమైతే ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ అనేది చేసేస్తామండి. దీనికి ఎటువంటి ఏమాత్రం కూడా ఛార్జెస్ అనేది అయితే చెయ్యం. అలాగే ఇప్పుడు మనకి బిఫోర్గా డ్యామేజ్ అయింది ఇది. ఇప్పుడు దీని తర్వాత ఈ రెండింటికి వేరియేషన్ చూసుకోవచ్చు మీకు ఎంత తేడా వచ్చిందన్నది మేము పుల్లింగ్ అంతా చేశాక. అలానే ప్రీవియస్గా ఇన్ కేస్ మనం ఇన్సూరెన్స్కి ఇస్తే 7 to 15 days పడుతుంది అనుకున్నాం కదా, మా దగ్గర అయితే మాత్రం ఫ్రైడే ఈవినింగ్ 7 after వచ్చిందండి ఈ వెహికల్. దీనికి గాను ఆ రోజు మేము డిస్మాండ్లింగ్ అనేది చేసి డెంట్ పుల్లింగ్ అనేది అయితే చేసాం. దీని తర్వాత నెక్స్ట్ డే సాటర్డే మేము దీనికి డెంటింగ్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకుని పుట్టి ఫినిషింగ్ అనేది చేసి ప్రైమర్ అనేది చేసి ఈవినింగ్కి పెయింట్ అనేది కంప్లీట్ చేసామండి. సార్ అయితే సాటర్డే ఈవినింగ్కి అడిగారు, బట్ నేనైతే రిక్వెస్ట్ చేసి సార్ ఇది ఇప్పుడు కాదు ప్రాసెస్, మనం ఈ రోజు నైట్ కూడా ఈ 12 hours కూడా డ్రై అవనిచ్చి దీని తర్వాత శాండింగ్ అనేది చేసి బఫింగ్ అనేది చేసి మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా డెలివరీ ఇస్తా అని చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఇటువంటి వెహికల్స్కి మాత్రం మనం కాస్త బఫింగ్ అనేది ప్లస్ వాషింగ్ అనేది చేసుకోవాలండి, ఎందుకంటే బ్రాండ్ న్యూ కార్ కాబట్టి దీనికి గాను మనం అది చేసుకుంటేనే అసలు మనం పెయింట్ వేసిన ఫీలింగ్ కానీ అసలు ఏమాత్రం కూడా తెలియకుండా ఉంటుంది. మీరు రిక్వెస్ట్ చేయడం కారణం కూడా అదే, ఒకరోజు వెహికల్ ఉంచమని. మనకి అవసరాలు ఉన్నా కూడా మనకి వేరే వెహికల్ ఏదైనా కూడా అప్పుడు చూసుకోవాలి మనం, ఎందుకంటే మీరు అంత ఖర్చు పెడతారు, అంత ఖర్చు పెట్టిన దానికి ఫైనల్ ఫినిషింగ్ అయితేనే దాని క్వాలిటీ అనేది వస్తుంది. ఆ క్వాలిటీ మనకి ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు టైం ఇవ్వకపోతే మిస్ అయితే మీరు అంత ఖర్చు పెట్టి కూడా అది వేస్ట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేయడానికి కారణం కూడా మీరు తర్వాత చేసే నెక్స్ట్ డే చేసే వర్క్ అంతా కూడా అడిషనలే అండి, దానికి ఎటువంటి ఛార్జెస్ అనేది కూడా మేము చెయ్యం. దీనికి గాను మేము ఏంటంటే వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుందని, దీనికి గాను మేము శాండింగ్ చేసి బఫింగ్ చేయడం కానీ ప్లస్ అలానే మేము ఏమైనా డస్ట్ మా వర్క్ పరంగా చేసేటప్పుడు ఏమైనా డస్ట్ పడినా ఇన్సైడ్ ఇంటీరియర్ క్లీన్ చేసినా లేదంటే అవుట్ సైడ్ మేము ఫోమ్ వాష్ చేసినా వీటికి గాను ఎటువంటి ఛార్జెస్ అనేది అయితే చెయ్యం. దీనికి గాను మాకైతే మాత్రం మా ఉద్దేశం బెటర్ అవుట్పుట్ అనేది బయటికి రావాలి. అలానే వెహికల్ అయితే మాత్రం నేను ఓన్లీ జస్ట్ పెయింట్ మాత్రమే చేసి అయితే బండి డెలివరీ అయితే ఇవ్వలేనండి. నేనైతే ఖచ్చితంగా ఆ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసే చేస్తాను. ఇన్ కేసు మీరు అర్జెంట్ అని తీసుకెళ్ళిపోయినా మళ్ళీ నేను 1 week మళ్ళీ మిమ్మల్ని మీ చేత వెహికల్ తెప్పించుకొని నేను ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసే ఇస్తున్నాను ఇప్పటివరకు.